హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది బ్లాక్గా అవుతూ ఉంటారు. కాళ్ళు కానీ, చేతులు కానీ, మొహం కానీ, మెడభాగం కానీ, ఇలా ప్రతి భాగం కూడా చాలా బ్లాక్గా అవుతూ ఉంటుంది. వైట్గా అవ్వాలని చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అలాంటి వారికి ఫలితం అయితే ఉండదు. ఈ చక్కని చిట్క కనుక మీరు 5 నిమిషాల్లో ఈజీగా మీరు ట్యాన్ని, అంటే మన స్కిన్ పైన ఉన్న బ్లాక్నెస్ని తీసేసి మన స్కిన్ని చాలా తెలుపు తెచ్చుకోవడానికి ఈ చక్కని చిట్కాని చూసేయండి. మనం ఇక్కడ పొటాటాని తీసుకుందాం. పొటాటాని తీసుకొని దాన్ని ఫీల్ అంతా తీసేయాలి. పొటాటో మన స్కిన్ పైన డెడ్ స్కిన్ని తీసేయడానికి చాలా సూపర్గా వర్క్ చేస్తుందండి. కాబట్టి మనం ఇక్కడ వైట్నెస్ కావడానికి పొటాటాని తీసుకోవాలి. ఇప్పుడు నేను ఒక గ్రేటర్ సహాయంతో పొటాటాని సన్నగా తురుముకుంటున్నాను. మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో కూడా మీరు పొటాటాని పేస్ట్లా చేసుకోవచ్చు. మీరు గ్రేటర్ సహాయం ఉంటే గ్రేటర్ సహాయం తీసుకోండి, లేదు అంటే మీరు మిక్సీ జార్లో పేస్ట్లా చేసుకున్నా ఏదైనా మీరు ఈజీగా చేసుకోవచ్చు. ముఖ్యంగా డెడ్ స్కిన్ని తీసేయడానికి నిజంగా చాలా సూపర్గా వర్క్ అవుతుందండి. ఎందుకంటే పొటాటోలో మనకి విటమిన్స్, పోషకాలు చాలా ఉన్నాయి. అవి స్కిన్ని బ్రైట్గా చేయడానికి మనకి సూపర్గా వర్క్ అవుతాయి. ఇప్పుడు మన పొటాటాని తురుముకున్నాం కదా, ఇందులోంచి జ్యూస్ని సపరేట్ చేద్దాం. వేరొక బౌల్ తీసుకొని నేను ఇక్కడ జ్యూస్ని సపరేట్ చేస్తున్నాను. అంటే నేను ఇక్కడ ఏది వాడట్లేదు, అంటే వడకట్టడానికి నేను ఏది వాడట్లేదు ఫ్రెండ్స్. మీరు వడకట్టే జాలైనా తీసుకోండి, ఏదైనా క్లాత్ సహాయంతోనైనా మీరు ఈ జ్యూస్ని సపరేట్ చేసుకోండి. సమయానికి నాకు అక్కడ ఏమీ లేకపోతే నేను జ్యూస్ని చేతులతో అయితే పిండేశాను. మీరు క్లాత్ సహాయం తీసుకొని లేదంటే వడకట్టే స్ట్రెయినర్ తీసేసుకొని జ్యూస్ని సపరేట్ చేసుకోండి. ఇలా జ్యూస్ని అంతా నేను బౌల్లోకి పిండేశాను. తర్వాత మనకు మిగిలిపోయిన పొటాటో తురుము ఉంది కదా, ఇందులో మీరు స్క్రబ్బింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కాస్త రైస్ పౌడర్ వేసి స్క్రబ్ చేసుకోండి ఫేస్ని. ఇలా స్క్రబ్బింగ్ చేసుకోవడం వల్ల స్కిన్ పైన డెడ్ స్కిన్ సెల్స్ ఏమైనా ఉంటే తీసేస్తుంది. ఇప్పుడు శనగపిండిని 1 టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మన శనగపిండి మన శరీరానికి మనం పెట్టుకున్నట్టయితే స్కిన్ అనేది చాలా బ్రైట్గా, వైట్గా చేయడానికి సూపర్గా వర్క్ అవుతుంది. తర్వాత ఇక్కడ కాస్త నిమ్మరసం కూడా పిండేసుకుందాం. కాస్త అంటే కాస్తనే, ఎందుకంటే నిమ్మరసం మనం కాస్త వేసుకున్నా దాని రిజల్ట్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మీరు కాస్త నిమ్మరసాన్ని యాడ్ చేయండి. తర్వాత ఇక్కడ కొబ్బరి నూనెని, అంటే కోకోనట్ ఆయిల్ని కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుందాం. కోకోనట్ ఆయిల్ని ఇక్కడ 1 స్పూన్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి కోకోనట్ ఆయిల్ అనేది స్కిన్ని బ్రైట్గా చేయడానికి, అలాగే స్కిన్ పైన మీకు పొడి బారిన, అంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మన కోకోనట్ ఆయిల్ అనేది చాలా స్మూత్గా చేస్తుంది, స్కిన్ని చాలా బ్రైట్గా కూడా చేస్తుంది. అలాగే ఇక్కడ కాస్త రోజ్ వాటర్ని కూడా యాడ్ చేయండి. రోజ్ వాటర్ కూడా మనకి స్కిన్ గ్లోనెస్ని తేవడానికి చాలా సూపర్గా వర్క్ అవుతుందండి. కాబట్టి ఇక్కడ కాస్త రోజ్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా కనుక మీరు ఈజీగా ఈ ప్యాక్ను వాడుకుంటే మీకు ఉన్న బ్లాక్నెస్ని బాగా తీసివేసి ఈజీగా, మీకు చాలా టైం కూడా పట్టదు, చాలా తక్కువ టైంలోనే మీరు ఈ ప్యాక్ని రెడీ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో లాస్ట్గా వేసుకుందాం మనం రైస్ పౌడర్ని వేసుకుందాం. రైస్ పౌడర్ వల్ల మనకి ఫేస్కి అప్లై చేసినప్పుడు కానీ, నెక్కుకి అప్లై చేసినప్పుడు కానీ, అంటే మీకు బ్లాక్నెస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అప్లై చేయండి. చేసిన తర్వాత మన స్కిన్ పైన ఇది ఎలా పనిచేస్తుందంటే, మన బ్లాక్హెడ్ వైట్ హెడ్స్ని కానీ, ఫేస్ పైన ఉన్న ట్యాన్ కానీ, డెడ్ స్కిన్ సెల్స్ కానీ, వీటన్నిటిని రిమూవ్ చేస్తుందన్నమాట. కాబట్టి ఇది మంచిగా సూపర్గా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇలా మీకు వీపు భాగంలో, చేతులు అలాగే కాళ్ళు, మీరు ఎక్కడ కానీ బ్లాక్గా ఉన్న ఏరియాలో ఈ ప్యాక్ని అప్లై చేయండి. అప్లై చేసి కాసేపు అలా మీరు 1-3 నిమిషాలు చిన్నగా మసాజ్ చేసుకోండి. ఎక్కువగా బ్లాక్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఈ ఇంగ్రీడియంట్ అనేది చాలా సూపర్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఈజీగా ఈ రెమెడీని వాడండి. రిజల్ట్ను మీరు చూసి ఆశ్చర్యపోతారు, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. నేను కేవలం 5 నిమిషాలు పెట్టాను, ఎక్కువ టైం కూడా పెట్టలేదు. 5 నిమిషాలు ప్యాక్ని వేయండి. మీరు 2 నిమిషాలు అలా మసాజ్ చేయండి, 5 నిమిషాలు అలా ఉంచండి. తర్వాత ప్యాక్ని వాటర్తో కడిగేయండి.
ఈ ప్యాక్ని మీరు వీక్లీ 2 టైమ్స్ యూజ్ చేసుకోండి. మీరు కనుక ఇట్లా వీక్లీ 2 టైమ్స్ కనుక ప్యాక్ని వేసి ఇలా 5 నిమిషాలని ఉంచేసి కడిగేశారంటే మీకు ఎక్కడైనా అంటే చేతులు మెడ భాగం ఎక్కడైనా సరే వీటన్నిటి చోట్ల మీకు మంచి స్కిన్ వైట్ అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, నేను వాటర్తో కడిగేసి తీసుకొచ్చాను, హ్యాండ్ని చూపిస్తున్నాను. ఇది మీరు నమ్ముతారో లేదో, నేను ఇక క్రీమ్ పెట్టానని చాలామంది అన్నారు ఇక్కడ వీడియోలో. నేను వాళ్ళకి చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఏ క్రీమ్ అప్లై చేయలేదు, న్యాచురల్గా ప్యాక్ వేసి కడిగేసాను అంతే. అంతకుమించి ఇక్కడ ఏ క్రీమ్ అప్లై చేయలేదు. చాలా న్యాచురల్ రెమెడీ, మీకు ఈజీగా వైట్నెస్ అనేది వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్, బాయ్.